తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సీ రగడ నడుస్తుంది. నోటిఫికేషన్ను ప్రస్తుతానికి వాయిదా వేయాలంటూ నిరుద్యోగులంతా కోరుతున్న పరిస్థితి, అలాగే పరీక్షలను కూడా మరికొంతకాలం వాయిదా వేస్తే బాగుంటుందనే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ అలాగే విపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యమంత్రి ముఖ్యంగా ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడిందో, బీఆర్ఎస్ పార్టీ పుంజుకోని పరిస్థితిలో లేనప్పుడు నిరుద్యోగుల భావోద్వేగాలతో ఆడుకుంటుంది, ఇట్లాంటి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేసేందుకు ఇట్లాంటి కుట్ర చేస్తుంది అంట. ముఖ్యమంత్రి ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నది అనేది చాలా క్లియర్గా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ల మీద ఆధారపడి చెప్పొచ్చండి. ఆయన అధికార మదంలో, అధికారం అనే ఒక ఏదైతే ఉందో దాంట్లో మునిగిపోయినాడు ఆయన. అందుకొరకు ఆయనకు వేరే ప్రపంచం కనిపిస్తలేదు, అధికార ప్రపంచం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ బలహీనపడడం ఏంటండి, 37% ఓట్లు తెచ్చుకున్న పార్టీ, దాదాపు 39 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీ, ఎంతోమంది ఎమ్మెల్సీలు ఉన్న పార్టీ. మొన్నటి వరకు ఇప్పటికి కూడా చాలా మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. చాలామంది 80% ఆఫ్ ద కౌన్సిలర్స్ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఇంత పెద్ద పార్టీ, 24 సంవత్సరాల ప్రస్థానం ఉన్న పార్టీ, అందులో 10 సంవత్సరాల అధికారం చెలాయించిన పార్టీ రాష్ట్రంలో, ఈ తెలంగాణకు ఒక బలమైన పునాది వేసిన పార్టీ, ఇలా రేవంత్ రెడ్డి కూర్చునే ఆ సెక్రటరియేట్ కట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ బలహీనపడు అంటే రేవంత్ రెడ్డి బుద్ధి బలహీనమైంది. అందుకొరకే ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఇంకొక ప్రధాన ఆరోపణ చేశారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్ల మాఫియా 100 కోట్లు సంపాదించేందుకే ఈ కుట్ర అంతా చేస్తుంది, దాని వెనుక ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు రాజకీయం అంటే అధికారం, అధికారం వల్ల వ్యాపారం, వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్, అంటే సర్వే నెంబర్లు, కబ్జాలు, జీవోలు, దొంగ రికార్డులు. ఇది తెలిసిన వ్యక్తులు మాట్లాడే మాటలు ఎప్పుడు అట్లనే ఉంటాయి. నేను ఓపెన్ చెప్తాను, బ్లాక్మెయిలింగ్ ఇవి తెలిసిన వ్యక్తులు మాట్లాడే మాటలు అట్లనే ఉంటాయి. లేదు, ఒక రాజకీయం అంటే జనాల జీవితాలను మార్చడం, ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తును మార్చడం, ఒక ప్రాంతాన్ని దేశంలో గొప్పగా నిలబెట్టడం, అదే రాజకీయం అని తెలిస్తే ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. ఇలా ముఖ్యమంత్రి గారు నిన్న చాలా బాధ్యత రాహిత్యంగా మాట్లాడారు. ఇలా కోచింగ్ సెంటర్ల మాఫియా అంటున్నాడు. ఏ కోచింగ్ సెంటర్? ఆయన ఎప్పుడైనా ఎవరైనా చేసిన ఆయనకి ఏమైనా కోచింగ్ సెంటర్ల గురించి తెలుసా? ఆయన కోచింగ్ సెంటర్లు ఎప్పుడైనా నడిపించుంటా? లేకపోతే కోచింగ్ సెంటర్ల టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో చూసింటా? కోచింగ్ సెంటర్లకు ఎంతమంది తెలంగాణ నుంచి తెలంగాణ బిడ్డలు కోచింగ్ సెంటర్లో ఉంటారు, తెలిసిన వాళ్ళ కోచింగ్ దాసిగునాళ్ళలో కోచింగ్ సెంటర్లకు వాళ్ళకి ఏం వస్తాయి? ఈ డిఎస్సి అభ్యర్థులు పోయే కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంత ఉన్నా తెలుసా ముఖ్యమంత్రి గారికి? తెలియదు. ఇలా తెలంగాణ బిడ్డల దగ్గర డబ్బులు లేక వీళ్ళు అశోక్ సార్ లాంటి వాళ్ళు ఆన్లైన్లో 2 రూపాయలు 3 రూపాయలు మాకు ఇస్తే పర్వాలేదు, మా లెక్చర్లు వినండి అని చెప్పి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కోచింగ్లు తీసుకొని ఇలా ఎగ్జామ్లు రాస్తున్నారు పిల్లలు. అశోక్ నగర్లో దిల్షన్ అక్కిపెట్ట లాంటి ఇళ్లల్లో రెంట్కుండి, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ వర్కింగ్ మెన్ హాస్టల్ రెంట్కుండి స్టడీ హాల్స్కు ఒక్కొక్కరు ఒక్క కుర్చీ కోసం 500-1000 రూపాయలు రెంట్కి ఇచ్చి అక్కడ కూర్చుంటున్నారు. అవి లేనోళ్ళు ఏం చేస్తున్నారు, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చెట్ల కింద ఆ కుర్చీలు వేసుకొని చదువుకుంటా ఉన్నారు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి పోయిండా అశోక్ నగర్కు? ఎప్పుడైనా ముఖ్యమంత్రి దిల్షనార్ పోయిండా? ఎప్పుడైనా వీళ్ళతో మాట్లాడిండా? 0, 0, 0. ఆయన దగ్గర ఉండే రియాజ్ అని ఒక ఆయన కోచింగ్ సెంటర్ యజమాని, ఇవాళ గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆనాడు నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టింది రియాజు బల్మూర్ వెంకట్ల, రెచ్చగొట్టి వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి వైపు తీసుకుపోయి వాళ్ళందరినీ ఆనాడు మాణికం థాక్రే, దాని తర్వాత దీపాదాస్ మున్షి, అదేవిధంగా బోసరాజు, అదేవిధంగా యోగేంద్ర యాదవ్ వీళ్ళందరి దగ్గరికి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి రెచ్చగొట్టి అమాయకమైన నిరుద్యోగ బిడ్డలందరినీ కూడా వాళ్ళ దగ్గర తీసుకుపోయి కేసీఆర్ మీద లేని విద్వేషాన్ని అంతా రగిలించి ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులను తిప్పింది వీళ్ళే. మరి ఆ రోజు ఇదే రియాజ్ కోచింగ్ సెంటర్ నడిపిండుగా, మరి ఆయన అడగండి 800 కోట్లు సంపాదించండు. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం అవగాహన లేదు. అందుకొరకే ఆయన ఏమంటున్నాడు, ఈ సమస్యను పరిష్కరించే అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఈ సమస్యను ఎత్తుతున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఇలా రాళ్ళేస్తున్నాడు ముఖ్యమంత్రి ఆయన స్వయానే. తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు, ఏమన్నాడు,
కేటీఆర్ హరీష్ అదే అడగబోతున్నారు. అంటే ఈ నోటిఫికేషన్ వాయిదా వేయడం వల్ల ముఖ్యంగా నిరుద్యోగులకి నష్టం అంటున్నారు. ఒకవేళ ఆ వాదనలో బలం ఉంటే కనుక కేటీఆర్ హరీష్ రావు ఎందుకు వచ్చి కూర్చోరు? ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వచ్చి నిరహార దీక్ష కూర్చోండి, మేమే స్వయంగా రక్షణ కల్పిస్తాం అంటారండి. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇది నిరుద్యోగుల సమస్య, ఇది రాజకీయ సమస్య కాదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు వాళ్ళ సమస్యల గురించి రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా వాళ్ళు పోరాడుతున్నారు, స్వతంత్రంగా పోరాడుతున్నారు. ఇక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీనో లేకపోతే ఇంకొక పార్టీ కాదు ఇక్కడ సమస్య. నిరుద్యోగులు వాళ్లకు వాళ్ళే నాయకులై వాళ్ళ సమస్యలను అధికార యంత్రాంగాన్ని ముందర దృష్టికి తీసుకోవడం చూస్తున్నారు. అంతే తప్ప ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు, ఇది నిరుద్యోగుల సమస్య. ఇలా లేని రాజకీయాలను ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు సంఘీభావం తెలుపుతుంది. వాళ్ళ ప్రతిపక్షం కాబట్టి ప్రజాపక్షంగా ఉండాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉంటుంది కాబట్టి, మరి ముఖ్యంగా పీడిత తాడిత ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉంటుంది కాబట్టి, తప్పకుండా మొండి గవర్నమెంట్కు గుడ్డి గవర్నమెంట్ దృష్టికి ఈ విషయాలను తీసుకుపోయే బాధ్యత ఏ రాజకీయ పార్టీ అనేది తీసుకుంటుంది. మరి ఆనాడు నేను ఇదే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, 2023లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి మీరు ఎన్ని నిరాహార దీక్షలు చేసిండ్రు? రండి, మీరు ఎన్ని ఆర్ట్స్ కాలేజ్ మీద నిరాహార దీక్ష చేసిండ్రు? తెలంగాణ ఉద్యమంలో మీరు ఎన్ని దీక్షలు చేసిండ్రు? కనీసం కేటీఆర్లు, కేటీఆర్ హరీష్ రావు గారు, దాని తర్వాత కేసీఆర్ గారు వాళ్ళు దీక్ష నిరాహార దీక్షలు చేసిండ్రు. వాళ్ళ మీద పోలీస్ కేసులు అయినాయి, చాలామంది జైళ్ళలోకి పోయినారు. నువ్వు ఎన్నిసార్లు పోయినావు జైలుకు? ఎన్నిసార్లు పోయినావు? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నారు ప్రతి అడ్డమైన మాట్లాడుతున్నారు, పనికి మాలినోడు దీని వెనకాల ఉంటున్నారండి. అంటే నిరుద్యోగులు చేసే ప్రతి అంశం రాజకీయాన్ని ఆపాదిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తలకు మాసినోడు మాట్లాడుతున్నాడు, అడ్డమైన మాట్లాడుతున్నారు, పని మాలినోడు మాట్లాడుతున్నాడు. 2023 వరకు కూడా ఆయన మాట్లాడండు, రాహుల్ గాంధీ కూడా మాట్లాడండు, ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడండు. మరి వాళ్ళే అనాలి, వాళ్ళు కూడా ఇదే మాట్లాడాలా? ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడారు, ఆయన భాష మార్చుకోవాలి. మరి ముఖ్యంగా చదువుకున్న పట్టభద్రులైన నిరుద్యోగ బిడ్డల పట్ల ఆయన వ్యవహార శైలిని, ఆయన అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఇక్కడ లేని రాజకీయాలను ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు. మేమెప్పుడు నిరుద్యోగులు చేస్తున్న ఈ మహా ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ తన చేతుల్లోకి తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ ప్రతిపక్ష పార్టీగా ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఆ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీది ప్రజాస్వామ్యంలో. ఆ పని ఎవరున్నా చేయాల్సిందే, అంతే తప్ప మేం చేస్తుంటే. కానీ ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే నోటిఫికేషన్, ఒకవేళ పరీక్షలు కూడా వాయిదా వేస్తే విద్యార్థులకు నష్టం, విద్యార్థుల ఒకవేళ ఆత్మహత్యలకు చావులకు కారకులైతే కనుక వాళ్ళ శవాలపై రాజకీయాలు చేయాలనుకుంటుంది బీఆర్ఎస్ అంటున్నా. పైపెచ్చు మాకే లాభము వాయిదా వేస్తే కనుక, ఒకవేళ తొందరగా అయితే మళ్ళీ అది అయిన తర్వాత ఇంకొక నోటిఫికేషన్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అంటారు. నిరుద్యోగులు ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా ఆయనకు అవగాహన లేదు ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది దాని మీద. అదేవిధంగా పరిపాలన ఎట్లా చేయాలి, పట్టు విడుపులు అంటే ఏంటి, రూల్స్ ఎట్లుంటాయి, లీగల్ ఇష్యూస్ ఏముంటాయని ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం అవ్వాలి. ఆయనకు తెలిసిందంతా కూడా 4 మాటలు మాట్లాడడం, 4 ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, అంటే అన్నారుగా 6 గ్యారంటీలు, 9 మాటలు, తర్వాత 12 ఫిరాయింపుల్లాగా నడుస్తున్నది ముఖ్యమంత్రి గారి స్టోరీ. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నేను ఇంకో మాట కూడా అన్నారు, ఏమన్నారు, మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. ఎవరయ్యా 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. అసలు నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు వేసినావు? 2 నోటిఫికేషన్లు వేసినావు. ఏంటి ఒకటి డిఎస్సి నోటిఫికేషన్, గ్రూప్ 1 మళ్ళీ పాతదే, దానికి 60 పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చినావు, రైట్? తిప్పి కొడితే నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ 63 ఉద్యోగాలు ఇచ్చినావు, కరెక్ట్? మిగతా నువ్వు అంటున్న 30,000 ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినవే కదా, వాటి ఎగ్జామ్స్ అయిపోయి సెలెక్షన్ అయిపోయి మెరిట్ లిస్టు నీ ప్రభుత్వంలో వచ్చింది, నియామకాలు నువ్వు ఇచ్చి ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డను నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు, అది తప్పు. రెండవది వాయిదాలు వేస్తే మాకెలా ఇళ్ళమైతే వాయిదాలు వేస్తే ఎవరు, వాళ్ళు వాయిదాలు ఎందుకోసం అడుగుతున్నారు? వాళ్ళు నిరంతరం వాయిదా ఏమంటారు రండి, 1 నెల వాయిదా ఏమంటున్నారు. టెట్ సిలబస్ వేరే, డిఎస్సి సిలబస్ వేరే, మేము ఇవి రెండు కోపప్ కాలేము, మాకు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్ని ఒకటేసారి వచ్చి పడ్డాయి, అందుకు 1 నెల వాయిదా ఏమంటున్నారు? మీరు జూన్లో ఇప్పుడు జూలై 18 నుంచి 7 వరకు పెట్టబోతున్న డిఎస్సి ఏదైతే ఉందో దాన్ని మీరు 1 నెల ఆగస్టులో పెడితే మీరు సెప్టెంబర్ వరకల్లా ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి అన్ని రిజల్ట్స్ కూడా ఇన్స్టంటేనియస్గా వస్తాయి. బై సెప్టెంబర్ చివరి వారం లోపలగా మీరు కొలువు తీరుతారు ఉపాధ్యాయులు అనేది వాళ్ళు అంటున్నారు. ఏం 1 నెల పోస్ట్పోన్ చేస్తే తప్పే ఉన్నది, వాళ్ళ మీద స్ట్రెస్ తగ్గిపోతుందిగా. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచించడం లేదు? ఎంతసేపు దాన్ని రాజకీయాలు తీసుకొస్తున్నారు ఏంటండి ముఖ్యమంత్రి గారు, నాకు అర్థం కాదు.
వాళ్ళు నిరుద్యోగులను పిలిపించి అడగాలి. ఎవరు నిరుద్యోగులు పిలిపించి అడిగింది? వీళ్ళకి ఉద్యోగం పోరాటం చేస్తున్న అశోక్ సార్ని పిలిపించి అడిగిందా, లేకపోతే సింధురెడ్డిని ఈ అమ్మాయిని పిలిపించి అడిగిందా, లేకపోతే ఇంకా రకరకాల విద్యార్థులు ఉన్న మహేంద్రని ఇంకొక పిల్లగాడు చాలా మంది పిల్లలు. గతంలో నిరుద్యోగుల గురించి మాట్లాడిన సోకాళ్ళు మేధావులంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారంటే మీరు ఒక ట్వీట్ చేశారు. అంటే ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళంతా సైలెంట్? ఎక్కడ పోయి కోదండ్రం, ఎక్కడ పోయి ప్రొఫెసర్ కోదండ్రం, ఎక్కడ పోయి యాగ్ నిర్మూలు, ఎక్కడ పోయి తీన్ బార్ మల్లన్న, ఎక్కడ పోయి ప్రొఫెసర్ హరగోపాల్, ఎక్కడ పోయి యోగేంద్ర యాదవ్, ఎక్కడ పోయి రాహుల్ గాంధీ వచ్చిన అశోక్ నగర్కు ఆ రోజు చిక్కడపల్లికి వచ్చి కూర్చొని నిరుద్యోగులు అన్యో అన్యాయం చేసిన కేసీఆర్ అది చేసిన ఇది చేసిన మరి ఎక్కడ పోయినా ఎందుకు మీ రేవంత్ రెడ్డితో మాట్లాడతలేరు? కోదండ్రం ఎక్కడ పోయిండు? ఆ రోజు ఈ నిరుద్యోగ బిడ్డలందరినీ తీసుకొని యోగేంద్ర యాదవ్ దగ్గరికి, మాణికం థాకరే దగ్గరికి, దాని తర్వాత బోస్రాజ్ దగ్గరికి, దీపాల దాస్ మనిషి దగ్గరికి తీసుకుపోయింది వీళ్ళే కదా సీక్రెట్గా, ఇక్కడ మన మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో. మరి ఎక్కడ పోయినా ఎందుకు మాట్లాడతారు వీళ్ళందరూ కూడా? ఎందుకు మాట్లాడతలేరు అంటున్నారు? వాళ్ళ ప్రజల పక్షాన ఉండడమే కదా మిమ్మల్ని మేధావులను ఎందుకు అంటున్నారు? ప్రజల పక్షాన ఆనాడు పోరాడారనే భావనతో ప్రజల మేధావులు ఉంటారు. ఎక్కడ మేధావులు మీరు? ఇలా రేవంత్ రెడ్డికి కావాలి కుక్కలుగా పనిచేస్తున్నారు. ఎందుకు మాట్లాడతలేరు? ఇంతమంది బిడ్డలు అరే ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో జంగిల్ ప్యాచెస్ వేసుకొని, కమాండో డ్రెస్సులు వేసుకొని, వందల మంది పోలీసులు ఈ పిల్లల్ని కొట్టుకుంటూ తీసుకుపోతున్నారు, అమ్మాయిలను ఈడ్చుకుంటూ తీసుకుపోతున్నారు. టీఎస్పీ ఆఫీస్ ముందర శాంతియుతంగా ధర్నా చేస్తామంటే వచ్చినారు. ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడాయా? మరి వీళ్ళ ఓట్లు తీసుకున్నావు కదా, మాట్లాడు. ఎందుకు మాట్లాడతలేవు? ఎవరు మాట్లాడుతున్నారు? అంటే మీకు ఉద్యోగాలు వచ్చినా సరిపోతుంది? మీరేమో 5 సంవత్సరాలు అధికారంలో కూర్చున్నారు, అధికారం లేనప్పుడు మళ్ళీ అధికారం ఎప్పుడు వస్తుందని మళ్ళీ కూర్చుంటారు. వీళ్ళేమో ఒక ఎగ్జామ్ రాస్తామని కూర్చున్నారు, మాకు ఉద్యోగాలు కావాలంటున్నారు, మరి వచ్చి చేయండి. సార్ ఇక్కడ గ్రూప్స్ సంబంధించి కూడా 1:100 నిష్పత్తి కావాలని డిమాండ్ చేస్తున్నప్పుడు, ఆ డిమాండ్ కనుక ఒకవేళ అది తాము అమలు చేయదలుచుకుంటే మళ్ళీ విపక్షాలు కోర్టుకు వెళ్తాయి, దాన్ని కోర్టుకు వెళ్ళి వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నాయి. డిమాండ్ చేస్తున్నాయి, విపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి ఆ డిమాండ్. ఎవరన్నారండి ఆ మాట? మళ్ళీ వాళ్ళే కోర్టుకు వెళ్తారు, ఎవరు కోర్టుకు తద్వారా వాయిదా వేసే ప్రయత్నం చేస్తారు? ఎవరు కోర్టుకు వెళ్తారండి? ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళండి, నేను అదే చెప్తున్నా కదా. ఆంధ్రప్రదేశ్ లో 50:1:50 చేయగలిగింది, 1:50 to 1:100 చేయగలిగినప్పుడు తెలంగాణలో కూడా చేయొచ్చు కదా. కోర్టు ఎక్కడైనా కోర్టే కదా, అది ప్రెసిడెన్స్ ఉంది కదా, ఆ ప్రెసిడెన్స్ తీసుకొని దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, ఇంకా ఎక్కువ మందికి అవకాశం లేదు. ఈ విషయంలో కేసీఆర్ గారు నిజంగా గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అండి. నేను ఓపెన్ చెప్తాను, ఒక ఆఫీసర్గా, ఒక మాజీ ఆఫీసర్గా చెప్తున్నాను. ఆయన అసలు ఆఫీసర్ల మాటలు వినకుండా ప్రజలకు న్యాయం జరగాలి. ఎక్కువ మందికి అవకాశం అండి, ఎగ్జామ్ టఫే పెట్టండి, కానీ ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వండి. తెలివినోడు పాస్ అవుతాడు, తెలివినోళ్ళు పక్కకు పోతారు. సో ఆ విధంగా ఆయన వెంటనే డెసిషన్లు తీసుకునే వాళ్ళు. ఈ ముఖ్యమంత్రి ఏంటండి, అసలు ఎవరితో మాట్లాడు? ఎక్కడో కాంగ్రెస్ పార్టీ సభలో నిరుద్యోగుల మీద రాళ్ళేస్తున్నాడు. దమ్ముంటే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి చెప్పండి ముఖ్యమంత్రి గారు, దమ్ముంటే అశోక్ నగర్కి వచ్చి చెప్పండి, దమ్ముంటే యూనో దిల్షుఖ్నగర్కి వచ్చి చెప్పండి, లేకపోతే చిక్కడపల్లి సెంట్రల్ దగ్గరకు వచ్చి చెప్పండి, గన్ పార్క్ దగ్గరకు వచ్చి చెప్పండి. అవన్నీ చెప్పకుండా మీరు ఎక్కడో సెక్రటరీలో కూర్చొని మీరు లీగులు ఇచ్చుకుంటా, లేకపోతే బల్మూరుల వెంకట్, లేకపోతే 10 మంది బౌన్సర్ల గ్యాంగ్ను పంపించి గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగుల మీద దౌర్జన్యాలు, ఏంటంటే ఇది? ఇది ఏమన్నా పోలీసు వాళ్ళని నమ్ముకొని వాళ్ళ మీద కేసులు పెట్టించాలి, లేకపోతే ఎవరైనా అమ్మాయిలు మాట్లాడితే వాళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రాల్స్ చేయిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బిడ్డల మీద ట్రాల్స్ చేయిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇదేమన్నా న్యాయమా అండి? నాకు అర్థం కాదు. సార్ ఎలాగో నిరుద్యోగులంతా కూడా ఇప్పటికే హల్చల్ అవుతుంది, ఓయూలో గొడవలు జరుగుతున్నాయి, ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు పెద్ద ఎత్తున, ఇదంతా వ్యవహారం పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఇప్పుడు అంటే బీఆర్ఎస్ ఎట్లాగో రాజకీయ రంగ పులుముకుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా మీరు ఎట్లాంటి అంటే ఏమైనా పోరాటం చేయబోతారా ఇప్పుడు నిరుద్యోగులు? నిరుద్యోగ సమస్య చాలా కీలకమైన సమస్య. నిజంగా నిరుద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆకాంక్షలు ఏవైతే, ఒక ఎమర్జెన్సీ రాష్ట్రంలో పెద్ద ఎమర్జెన్సీ. రైతుల సమస్య ఎంత ఎమర్జెన్సీనో నిరుద్యోగుల సమస్య కూడా అంత ఎమర్జెన్సీ. తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ 35 లక్షల మంది నిరుద్యోగుల భవితవ్యాన్ని మార్చాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది, ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేకపోతే కాంట్రాక్ట్ రంగంలో కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా తప్పకుండా దీని గురించి ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని పెద్ద ఎత్తున కూడా ప్రజలపై తీసుకెళ్తాం, ఈ పోరాటాన్ని విస్తరిస్తాం. అదేవిధంగా నిరుద్యోగుల బిడ్డలకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకు సంఘీభావంగా వాళ్ళ ఉద్యమాన్ని మా చేతిలోకి తీసుకోమండి, నిరుద్యోగుల ఉద్యమాన్ని. కానీ వాళ్ళకు సంఘీభావంగా
వాళ్ళకు వాళ్ళ వాళ్ళ డిమాండ్లకు మరింత బలం చేకూర్చే విధంగా వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ ఆకలి కేకలు, వాళ్ళ ఆక్రందనలు ఈ మండి ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ పోరాటాన్ని మరింత విస్తృతపరిచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకుపోతాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికైనా కూడా నిరుద్యోగుల పక్షం ఉంటుంది. మీరు ఒక్క ఇంకో మాట చెప్తున్నా, గత 9 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలు చేయనంత గొప్ప సాహసం ఏం చేసిందంటే 1,60,063 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఇప్పటికీ కేవలం 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. అందుకొరకు ఈ ప్రభుత్వం చేసిన పట్టపగటి మోసం ఏదైతుందో ఆ మోసాన్ని ఎండగడుతూ ప్రజాబాహుళ్యంలోకి నిరుద్యోగ సమస్యను తీసుకుపోవాలని మేము ఆలోచిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద నిరుద్యోగుల సమస్యల గురించి ఖచ్చితంగా అవసరమైతే ప్రత్యక్ష పోరాటాలకు కూడా దిగేందుకు సిద్ధమని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు, చాలా బాధ్యత లేనితనంగా మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన నిలబడి తీరుతాం, పోరాడి తీరుతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.